Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Praja Sevalo, I know a trendsetter. పుట్టిన ప్రతి ఒక్కరూ తనకు ఉన్న దానిని దానం చేయాల్సిందే. దానం చేసేవారిలో రెండు రకాలు ఉంటారు. కొందరు సంపాదించింది 10 మందికి పంచుతూ ఆనందంగా జీవిస్తారు. మరికొందరు డబ్బే ప్రపంచమంటూ తను తినకుండా ఎవరికి పెట్టకుండా ఒకేసారి ఇచ్చి పైకి పోతారు. ఇక్కడ మనం చెప్పుకోబోయేది మొదటి రకానికి చెందిన వ్యక్తి గురించి. నిత్యం ఎవరో ఒకరికి సాయం చేయడం, తన చుట్టూ 10 రకాల కార్లు, 10 మందిని ఉంచుకోవడం, 10 రకాల సేవలు చేయడం, ఇది ఆయన ఫ్యాషన్. ఇంతకే ఆయన పేరు చెప్పలేదు కదూ. పుట్టగుంట సతీష్ కుమార్ కృష్ణా జిల్లాలో అందరికీ తెలిసిన పారిశ్రామికవేత్త. అంతకంటే ముఖ్యంగా సామాజిక సేవ ప్రదాత. సమాజ సేవ చాలామంది చేస్తారు. గుడులు బడులు కట్టించేవారు కొందరైతే అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం అందరూ అనలేం కానీ ఎక్కువ శాతం మంది ఏదో ఒక ప్రతిఫలం ఆశించే సేవ చేస్తారు. ఇక రాజకీయ నాయకులు చేసే సేవ గురించి అయితే చెప్పక్కర్లేదు. ప్రజల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా వారు సేవలు అందిస్తారు. సామాజిక సేవలు అందించడంలో ఒక్కొక్కరు ఒక్కో రూపంలో ప్రజలకు సేవలు అందిస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తిది ఓ ప్రత్యేకమైన శైలి. సమాజానికి సేవలు అందించడంలో పుట్టగుంట సతీష్ కుమార్ ఏకంగా ఓ ట్రెండ్ సెట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, ఇప్పుడు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా, సేవలకు చిరునామాగా మారిన పుట్టగుంట సతీష్ స్పెషాలిటీ ఏంటంటే అవసరం ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు. ప్రజలకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనుకోవాలి. కాలేజీలో చదివే నాటి నుంచే పాకెట్ మనీతో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సతీష్ కుమార్ క్రమేణా తాను జీవితంలో ఎదుగుతూ అదే స్థాయిలో సేవలను విస్తరించుకుంటూ వచ్చారు. గత ఏడాది కరోనా లాక్డౌన్ సామాన్య ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తల్ని కూడా ఎంతగా కుదేలు చేసిందో మనకు తెలుసు. గత ఏడాది రాష్ట్రంలో కరోనా విజృంభించిన సమయంలో అనేక మంది సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు, అనేక మంది ఆ మహమ్మారి బారిన పడి మరణించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక పక్క బంధువులు, కుటుంబ సభ్యులు భయంతో వారిస్తున్నా లెక్క చేయకుండా తన ఫ్యాక్టరీలోని వర్కర్లను, నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనను అడుగు ముందుకేసేలా చేసింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆయన పేదలను ఎలా ఆదుకోవాలన్న దానిపైనే దృష్టి పెట్టారు. ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వమని నమ్మారు. విలువైన సమయాన్ని, ధనాన్ని వెచ్చించి లాక్డౌన్ సమయంలో పూటగడవక ఇబ్బంది పడుతున్న వేలాది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు రోజుల తరబడి అందజేసి వారిని ఆదుకున్నారు. శానిటైజర్లు, మాస్కులు, కరోనా మందుల కిట్లు పంపిణీ కోసమే దాదాపు 20 లక్షలు ఖర్చు చేశారంటే ఆయన ఏ స్థాయిలో సేవలు అందించారో అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడడంతో స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరిన వేలాది మంది కార్మికులకు ఆహారం, త్రాగునీరు, పండ్లు వంటివి అందజేసి ఆదుకున్నారు. కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా ఆయన అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఆయన సైన్యాధ్యక్షుడిలా ముందుండి వివిధ ప్రాంతాల్లోని లయన్స్ క్లబ్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో పేదలకు సేవలు అందించేలా చేశారు. ముందే చెప్పుకున్నట్లు అవసరం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే ఆయన ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 60 సంవత్సరాలు దాటిన వారికి, ఆరోగ్య సమస్యలతో బాధపడే 45 సంవత్సరాలు దాటిన వారికి ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ మరో మహత్తర కార్యక్రమం చేపట్టారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 5,000 మంది లయన్స్ క్లబ్ సభ్యులకు సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్, ఇతర ఆసుపత్రుల సహకారంతో లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ పుట్టగుంట సతీష్ కుమార్ గురించి కొంత చెప్పుకోవాలి. ఓ సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరూ తనను స్ఫూర్తిగా తీసుకునే స్థాయికి ఎదిగారు. బేకన్ ఫ్యాక్టరీ, లెదర్ ఇండస్ట్రీతో పాటు సతీష్ స్థాపించిన అనేక పరిశ్రమలు ఇప్పుడు వేలాది మంది జీవితంలో వెలుగులు నింపుతున్నాయి. ఒకే ఒక్కడిగా ప్రయాణం మొదలుపెట్టి 100లాది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లయన్స్ క్లబ్ కృష్ణాజిల్లా గవర్నర్గా అత్యున్నత స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా
నిత్యం శ్రమించే నైజంతో విలక్షణంగా అనితర సాధ్యంగా పనిచేసే సతీష్ కుమార్ పారిశ్రామికవేత్తగా ఎంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగారో అదే స్థాయిలో వ్యక్తిగతంగానే లయన్స్ క్లబ్ ద్వారాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా కోట్లాది రూపాయల వ్యయంతో తాను చేసే కార్యక్రమాలకు తోడు ఇప్పుడు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా సతీష్ కుమార్ సాధారణ ప్రజల స్థాయికి ఆ సంస్థను తీసుకువెళ్లి వేలాది మందిలో సేవాస్ఫూర్తి నింపారు. సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన సంస్థగా లయన్స్ క్లబ్కు ఉన్న అపప్రదను శాశ్వతంగా చెరిపివేసేలా సతీష్ కుమార్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆయనను చూసి స్ఫూర్తి పొందిన లయన్స్ సభ్యులు అనేక మంది ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న పుట్టగుంట సతీష్ కుమార్ ఇటీవల ఓ ప్రపంచ రికార్డు సాధించారు. లయన్స్ గవర్నర్గా కేవలం 6 నెలల కాలంలో 50కి పైగా కృత క్లబ్బుల్ని ఆయన నెలకొల్పారు. ప్రపంచంలో ఇలా స్వల్పకాలంలో లయన్స్ క్లబ్ను విస్తృతపరిచిన లయన్స్ నాయకుల్లో సతీష్ కుమార్ 2వ స్థానంలో రికార్డులకెక్కారు. అసాధారణ సేవా కార్యక్రమాలతో అత్యున్నత స్థాయికి ఎదిగిన పుట్టగుంట సతీష్ కుమార్ గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న సామాజిక సేవ గురించి తెలియని వారు ఉండరు. అనారోగ్యంతో ఇబ్బందులు పడేవారు, పేదరికంతో పూట గడవని వారు, అనాథలు, వికలాంగులు, విద్యార్థులు, ఇలా సాయం కోసం వచ్చే అన్ని వర్గాల వారిని పుట్టగుంట సతీష్ కుమార్ ఆదుకునే విధానం, నేనున్నానని హక్కున చేర్చుకునే తీరు చూసిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఆయన ఇప్పటి వరకు 8,000 మందికి ఆపన్నాహస్తం అందించారో, దీనికోసం తన కష్టార్జితం 8,000 కోట్లు ఖర్చు పెట్టారో లెక్క పెట్టడం కష్టం. ఎందుకంటే పుట్టగుంట ప్రతిరోజు ఎందరికో సాయం చేస్తూ ఉంటారు. ఇలా 30 ఏళ్లుగా ఇదే పంధాలో ఇదే దృఢసిద్ధంగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్తగా 200 కోట్ల టర్నోవర్ సాధించిన పారిశ్రామిక వ్యాపార సంస్థల అధిపతిగా ఆయన పేదల కోసం కోట్లు ఖర్చు పెట్టడం అనేది తాను చేయగలిగిన స్థాయిలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారనుకోవచ్చు. కానీ ఆయన విద్యార్థిగా ఉన్న సమయం నుంచే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఆయన టీనేజ్ వయసులో ఉన్నప్పుడు హనుమాన్ జంక్షన్ పరిసర గ్రామాల్లో మెదడువాపు వ్యాధి విస్తరించింది. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించక ముందే సతీష్ కుమార్ రియాక్ట్ అయ్యారు. తన పాకెట్ మనీతో పాటు కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న డబ్బుతో 200,000 మందికి వ్యాధి నివారణ మందుల్ని పంపిణీ చేశారు. అలా మొదలైన సేవా కార్యక్రమాలు ఆయన ఎదిగే కొద్దీ విస్తరిస్తూ వచ్చాయి. ముందే చెప్పినట్లు సేవా కార్యక్రమాలు నిర్వహించే విషయంలో ఆయన స్పందించే తీరు ఎలా ఉంటుందంటే, ఓసారి శ్రీకాకుళం నుంచి కాలినడకన విజయవాడ దుర్గగుడికి వెళ్లే ఇద్దరు భక్తులు ఆకలితో ఇబ్బంది పడడాన్ని ఆయన చూశారు. భవానీమాల వేసుకుని వెళుతున్న ఆ భక్తులు రోడ్డు ప్రక్కన ఉండే హోటళ్లలో తినలేక ఆకలితోనే ప్రయాణం సాగిస్తున్న విషయం తెలుసుకుని ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయదశమికి ముందు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా దాదాపు 25,000 మంది భక్తులకు అన్నపానీయాలు అందిస్తున్నారు. ఇలా అనేక సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మానసిక వికలాంగుల కేంద్రాలు, వృద్ధాశ్రమాలకు ఆయన నిత్యం ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. దేవాలయాల అభివృద్ధికి, గ్రామాల్లో సదుపాయాల కల్పనకు 200,000 రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. నిరంతరంగా, నిర్విరామంగా తోటి మనుషులకు తన స్థాయికి మించి సాయం చేయాలని తపించే వ్యక్తులు మనకు అరుదుగా కనిపిస్తారు. పుట్టగుంట సతీష్ కుమార్ అందించే సేవలు వారందరికీ విభిన్నంగా కనిపిస్తాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాలిపోయే సతీష్ కుమార్ ప్రజాసేవలో ఓ ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు.